మీరు క్రిటిక్ నుంచి అసలు లిరిసిస్ట్గా ఎలా వచ్చారు? నేను క్రిటిక్ అవ్వటం అనేది యాక్సిడెంటల్ అండి. అవునా? అనుకోకుండానే. అంటే జర్నలిస్ట్ నుంచి క్రిటిక్ అయ్యారా? అసలు జర్నలిజం నేను చదవలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ జర్నలిజం స్టూడెంట్. నేను ఎంబీఏ చదివాను. నేను హైదరాబాద్ అంటే వైజాగ్లో ఎంబీఏ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్లో ఉన్న టైంలో జాబ్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ చేస్తున్న టైంలో ఒక వెబ్సైట్కి ఇలాగ కాంటెంట్ అవసరం ఉంది రాస్తారా అని చెప్పారంటే నాకు ఈ యొక్క రైటింగ్ ఫ్లెయిర్ అనేది ఉండేది మొదటి నుంచి. సో దానికి అప్పుడు నేను greatandhra.com అనే వెబ్సైట్లో నేను జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత దాంట్లో నాకు వాళ్ళు ఇచ్చిన క్రిటిక్ జాబ్ ఇచ్చారు. అంటే సినిమా క్రిటిసిజం. సో ఫస్ట్లో చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో ఈవెన్చువల్గా ఏమైందంటే నాకు సినిమా ఇంట్రెస్ట్ అంటే పాటలు రాసే ఇంట్రెస్ట్ కూడా దీన్ని కనెక్ట్ అయ్యి, సో ఎప్పుడైతే సినిమాలో నేను భాగం అయ్యానో, ఒక లిరిసిస్ట్గా సినిమాలో భాగం అయ్యానో, ఆ సినిమాని నేను దానికి నేను రివ్యూ రాసేటప్పుడు పూర్తిగా అంటే ఏంటి రాగద్వేషాలకు అతీతంగా ఈ పని చేయటం అనేది జరగదు, కష్టం అవుతుంది. బికాస్ దే ఎక్స్పెక్ట్ మన సినిమాలో పనిచేస్తున్నాడు కాబట్టి పాజిటివ్ రేటింగ్ ఉండాలి అని వాళ్ళు ఊహించుకుంటారు. అలా చేస్తే ఇక్కడ ఈ మామూలుగా ఈ వృత్తికి ద్రోహం చేసినట్టు అవుతుంది. సో ఈ రెండింటికి పొసక్క, సో నెమ్మదిగా నేను పూర్తిగా అదే ఇదా ఏది చూస్ చేసుకుందాం అన్న దాంట్లో ఐ చూజ్ అన్ లిరిసిస్ట్. ఓహో, ఇక కంప్లీట్గా వదిలేశారండి. ఓకే. అట్లా క్రిటిక్గా మనం ఒక మూవీకి ఏదైనా మంచి రేటింగ్ లాంటిది ఇస్తే దర్శక నిర్మాతల నుంచి రెమ్యూనరేషన్ ఇస్తారంటండి, నిజమేనా? ఉండదండి, అదే ఉండదు. నేను ఉన్న కాలంలో అయితే మాత్రం అటువంటిది ఏం జరగలే. బట్ అయితే ఏంటంటే కొంతమంది అయిన తర్వాత ఇలాగ మొత్తం అందరినీ కూడా మనం పేపర్ చేసుకోవాలన్న యాంగిల్లో అంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ప్రతి వాళ్ళు ఇచ్చేస్తారని కాదు, కానీ కొంతమంది ఒకటి ఇద్దరు ఆఫర్ చేసిన సందర్భం అయితే నాకు వేగ్గా గుర్తుంది. చేస్తారండి, అది మామూలుగా యాజ్ ఎ కర్టసీగా చేస్తారు. ఓకే. అంటే ఎవరికైనా సందర్భం ఉంది. నాకు ఒకసారి ఒకళ్ళు నాకు లగడపాటి శ్రీధర్ గారు చేశారు ఒకసారి అలాగా. ఏ మూవీ కండి సినిమా గుర్తు రావట్లేదు, స్టైల్ అనుకుంటా. ఆ సినిమాకి ఇద్దరు రివ్యూ రాసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన మామూలుగా ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి పిలిచి ఒకసారి మామూలుగా డిన్నర్ లంచ్ ప్రోగ్రామ్ అది అంటే సరే అని వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఒక కట్ట నాకు అకౌంట్స్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటండి ఇదే అన్నాను. లేదు అందరికీ ఇస్తున్నాను, నాకెందుకండి ఇదే అన్నాను. లేదు చాలా నాకు ఆల్రెడీ నాకు నా వెబ్సైట్ నుంచి నాకు వచ్చే రెమ్యునరేషన్ నాకు వస్తుందండి, ఇది నాకు వద్దాను. లేదు లేదు అందరికి ఇస్తున్నాం, తీసుకోవాలి, అది మేము హర్ట్ అవుతామన్నారు. సరే తీసుకుని తీసుకెళ్ళి దాన్ని దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ అని ఉంది తెలుసండి, బేగంపేటలో ఉంటుందండి, అక్కడ లగడపాటి శ్రీధర్ గారి పేరు మీద దాన్ని అక్కడ కట్టేసి ఆ సర్టిఫికెట్ ఏటీడీ అని సర్టిఫికెట్ ఇస్తారు ట్యాక్స్ ఏదో సంథింగ్ వాళ్ళే, అది తీసుకొచ్చి ఇచ్చేసాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అటువంటిది జరగటం అనేది నాకు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ యాజ్ ఫార్ ఎస్ ఐ రిమెంబర్. అలా చేయడానికి కూడా బోల్డ్నెస్ ఉండాలి. అంటే ఇది గొప్పగా అని చెప్పట్లేదండి, ఆ టైంలో నాకు అలా ఉండేది. నాకు బహుశా నాకు అవసరానికి తగ్గ రెమ్యునరేషన్ నాకు వచ్చేస్తున్నప్పుడు దీని మీద పెద్దగా గ్రీడ్ వచ్చిపోయి ఉండకపోయి ఉండొచ్చు. అయితే కొన్ని సంస్థలు ఉంటాయండి, నేను విన్నాను మన జర్నలిస్ట్ మిత్రులు చెప్పే దాంట్లో, వాళ్ళు ఎలాగంటే ఈ బయట నుంచి కవర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, సో మేము ఎంతకు మించి శాలరీ ఇవ్వలేము టైప్లో, చాలా తక్కువ శాలరీకి పెట్టి బయట సంపాదించుకో టైప్లో కూడా ఇస్తున్నాం. ఇది అంటే ఇదేమి తప్పు కూడా కాదు, ఇది ఇది లంచం కాదు, లాంఛనం. పని అయిపోయేది లాంఛనం, పనికి ముందు ఇచ్చేది లంచం అనుకోవచ్చాము. అది వాట్ ఎవర్ ఏదన్నా, అది నాట్ అన్ ఇష్యూ. లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ అంతా అంటే ఇప్పుడు బయటకు వస్తున్న దాని ప్రకారం కానీ లేకపోతే వింటున్న స్టోరీ లేదంటే మనకి చూసాం కదా టీజర్ చూసేసాం, ట్రైలర్ టీజర్ చూసిన దాని ప్రకారం చూస్తుంటే మొత్తం కంప్లీట్గా అగెయినెస్ట్ డెడ్ అగెయినెస్ట్గా టీడీపీకి చాలా ప్రోగా వైసీపీకి ఉందనే వాదన వినిపిస్తోంది బయట నుంచి. మీరు కూడా ఏదైనా ఒక పార్టీకి స్టాండ్ తీసుకున్నారా లేకపోతే మీకు అసలు పార్టీలతో సంబంధం లేదా? నాకు ఏ పార్టీతో సంబంధం ఉండదండి. సక్సెస్ పార్టీలు సాయంత్రం రాత్రిపూట చేసిన పార్టీలు తప్ప పొలిటికల్ పార్టీలతో సంబంధమే ఉండదు. రాత్రిపూట చేసుకునే పార్టీలే తెలుసా పొలిటికల్ పార్టీ? నిజంగా అంటే దానికి సంబంధం లేదు అని ఏదో పెద్ద ఏదో ఇదిగా చెప్పడం కాదు, కానీ అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎన్నో పార్టీలు మారే, ఎన్నో గవర్నమెంట్స్ మారుతూ వచ్చాయి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నా. ఓకే. బలానా గవర్నమెంట్ అప్పుడు నేను చాలా దారుణంగా ఉంది, నా జీవితం దుర్భరంగా ఉంది, బలానా గవర్నమెంట్ రాగానే నేను చాలా బాగున్నాను అనేది నాకు ఇప్పుడు కలగల, మా పేరెంట్స్కి కలగల ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా. నేను ఏ గవర్నమెంట్లో ఉన్నా కూడా నా చదువు అది బాగా వెళ్ళిపోయింది, నేను బాగానే ఐఎమ్ హ్యాపీ. సో కాబట్టి ఏంటంటే అందరూ ఇప్పుడు ఎవరు వచ్చినా బాగానే ఉంది అన్న ఫీలింగ్లో నేను ఉన్నప్పుడు నాకు కంప్లైంట్ లేదు.
అవునులేండి, ఏ గవర్నమెంట్కి ఏ పార్టీ అయినా కూడా. బట్ నేను గమనిస్తున్నది ఏంటంటే పేపర్లు అంటే న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ ఎక్కువ మంది మెజారిటీ ఎవరెవరైతే గవర్నమెంట్ పరంగా కొన్ని కొన్ని ఆశిస్తూ ఉంటారో స్కీమ్స్ రూపంలో కానీ, అటువంటి ప్రజల నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓవరాల్గా ఏ పార్టీ వచ్చినా వాళ్ళు హ్యాపీగా లేరు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళు హ్యాపీగా లేరు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఏ పార్టీ వాడు ఇవ్వట్లేదు. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి, వీళ్ళు వాగ్దానాలు ఏవో చేస్తారు దాన్ని సీరియస్గా తీసుకుంటారు, ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే అంత ఫండ్స్ ఇంకోటి ఉండకపోవచ్చు. సో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండరు. సో ఏ పార్టీ వచ్చినా హ్యాపీగా లేని సమాజం ఉంది, ఏ పార్టీ వచ్చినా హ్యాపీగానే ఉండే సమాజం ఉంది. సో నేను ఈ రెండు వర్గానికి చెందినవాడిని. సో కాబట్టి ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ కంప్లైంట్ ఆన్ ఎనీ పార్టీ. ఓకే, ఎవరైనా మీకు ఒకటే, నాకు ఎవరైనా ఒకటి. ఎందుకంటే నా లైఫ్ కొత్తగా ఏమి మారిపోవట్లే, కొత్తగా ఏమి డౌన్ అయిపోవట్లే. రాజకీయ పార్టీలకు ఎన్నికల సందర్భంగా కూడా మీరు పాటలు రాశారని విన్నాను నేను, కరెక్టేనండి? ఏ పార్టీలకు రాశారు? అన్ని పార్టీలు రాశారు. ఓకే, ఎన్ని పాటలు రాశారు? జనసేన తప్ప జనసేన వాళ్ళు రాయించుకోలేదు, ఐ డోంట్ నో. వైసీపీ, టీడీపీ, బీజేపీకి రాశారు. మేజర్ పార్టీలు అవే కదలండి, జనసేన ఒకటి మిస్ అయినట్టుంది కదా. ఓకే, అలాగే మూవీస్లోకి మొత్తం ఎన్ని సాంగ్స్ రాసుంటారండి ఇప్పటివరకు? ఎన్ని సినిమాలకు రాశారు, ఎన్ని సాంగ్స్ రాశారు? కరెక్ట్గా టు బి ఫ్రాంక్ కరెక్ట్గా లెక్క పెట్టలేదు కానీ ఇట్ విల్ బి మోర్ దాన్ 110 ఉంటాయండి, 110 పైన ఉంటాయి నాకు తెలిసి. అందులో లేదండి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అంటే 150 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను మీరు అడుగుతుంటే. రామ్ గోపాలవర్మ గారితో నాకు హాఫ్ సెంచరీ దాటింది ఈ సినిమాతో, 53-54 దాకా వచ్చింది మనం ఏదో లెక్క వేసుకుంటే కదా. సో మిగతా వాటికి అన్నిటికీ కలుపుంటే ఆల్మోస్ట్ 150 వరకు ఉండొచ్చు. ఎన్ని సినిమాలకు రాశారండి? ఒక 40 ఉండొచ్చు, 40-50 మధ్యలో ఉంటాయి. ఓహో, కంప్లీట్గా ఒక సినిమాలో అన్ని పాటలు రాసిన ఎన్ని ఉంటాయి? మళ్ళీ లెక్క పెట్టాలి, బట్ ఉంటాయండి. అంటే రాముగారి సినిమాలు ఆల్మోస్ట్ సింగిల్ కాడ్లేని, అవి ఈజీగా ఉంటాయండి. ఒక 10 ఫిల్మ్స్ ఉండొచ్చేమో ఈజీగా, అన్ని కంప్లీట్గా మీరే రాసిన 10-12 ఫిల్మ్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, వీటన్నిటిలోనూ మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? అలా చెప్పడం అంటే సిచ్యువేషనల్ అండి. సరే, 2-3 చెప్పండి పోనీ. అంటే చెప్తున్నారు కదా ఇప్పుడు నాకు ఈ సినిమా పరంగా అయితే నీ ఉనికి నాకు బాగా ఇష్టం. ఇది ఓకే. గెలుపు ఓటమి సాంగ్ నాకు ఇంకోటి చాలా ఇష్టం. ఓకే, గెలుపు ఓటమి మనసున మెదిలే భావాలంతే. ఓకే, గెలుపు ఓటమి అనేవి మనసులో మెదిలే భావాలంతే, జీవన గమనము నందున రెండు భాగాలంతే. గెలుపు ఓటమి అనేది నువ్వు అది గెలుపు అనుకుంటే గెలుపు, ఓటమి అనుకుంటే ఓటమి. ఒకసారి అది నీ గెలుపు కావచ్చు, బట్ జనాలు దాన్ని ఓటమి అనుకోవచ్చు, బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ. నువ్వు గెలిచావు నువ్వు అనుకుంటావు, నువ్వు ఓడిపోయిన నువ్వు బాధపడవచ్చు, బట్ జనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. సో అది మన యొక్క పర్సనల్ ఫీలింగ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఫీలింగ్ అనేది నిజం అనుకుంటే అది జీవితంలో ప్రతివాడికి భాగమే. ఓకే, పశ్చిమ ఖడ్గం అంటే ఏంటి, వెస్ట్ అనేటువంటి ఖడ్గం, పశ్చిమ ఖడ్గం సూర్యుడిని ఎదిరి ఓడిస్తుంది, తూర్పు వచ్చి వేకువ వేళ గెలిపిస్తుంది. ఓకే, సో ఇది ఇట్లాంటి కాన్సెప్ట్ తోటి గెలుపు ఓటమి అనేది పక్కపక్కనే ఉంటాయి. ఒకవేళ నువ్వు ఓడిపోయినా మళ్ళీ వెంటనే గెలుస్తావు అని ఒక మోటివేషనల్ కైండ్ ఆఫ్ సాంగ్. ఇది లక్ష్మీ సెంటిఆర్లో ఉంది. ఓకే, ఇది మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి. నాకు తెలిసి మోటివేషనల్ సాంగ్ నా జీవితంలో రైట్ ఇదేనేమో ఫస్ట్ టైం. అంతే, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. ఇంకా ఏం ఇష్టం అండి? ఈ లక్ష్మీ సెంటిఆర్ వదిలేస్తే ఇంకా ఏ మూవీస్లో సాంగ్స్ ఇష్టం మీకు? నాకు మీరు రాసినవి, నేను ఇట్స్ మై లవ్ స్టోరీ అనే సినిమాలో రాశానండి ఒక సాంగ్. ఏం సినిమా అండి? ఇట్స్ మై లవ్ స్టోరీ. ఇట్స్ మై లవ్ స్టోరీ మధుర శ్రీధర్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. నిన్నలా లేదే మొన్నలా లేదే, ఈ రోజులా ఎందుకే అని ఒక రొమాంటిక్ సాంగ్. అది చాలా మొన్న నాకు ఎందుకని ఈ పాట ఇష్టం అని నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే మొన్న ఎప్పుడు ఏదో ఓలా క్యాబ్లో వెళ్తుంటే దాంట్లో డ్రైవర్ పెట్టుకొని వింటున్నాడా, డ్రైవర్ పెట్టుకోవడం కాదు, దాంట్లో ఏంటంటే టాప్ రొమాంటిక్ సాంగ్స్ అని చెప్పి నా ఉన్న లిస్టులో ఉంది పాట అది. ఎదురుకుండా దాన్ని అతను ప్లే చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ, దాన్ని అతను అప్పుడు ప్లే చేశాడు కూడా, లిస్టులో చూస్తే అది ఉంది. గ్రేట్. సో ఇట్లాంటివి కొన్ని కొన్ని సరదాగా అనిపిస్తాయి కదా. యు వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యు వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.